ప్రపంచవ్యాప్తంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయి. గణపయ్య భక్తులు భక్తి శ్రద్ధలతో పూజలు జరిపించారు. విఘ్నాలను తొలగించే గణేషుడిని తమ బాధలను తొలగించమని వేడుకొని కానుకలు సమర్పించారు. ఇక నవరాత్రులు ముగియడంతో వినాయక నిమజ్జన ప్రక్రియ షురూ అయింది. లంబోదరుడు గంగమ్మ ఒడికి చేరుకుంటున్నాడు. నగరాలు పల్లెల నుంచి మండపాల్లో ప్రతిష్ఠించిన వినాయకుడిని నిమజ్జనానికి తరలిస్తున్నారు. డప్పు చప్పులతో ఆటపాటలతో శోభాయాత్రలు గణపయ్య భక్తులు సందడి చేస్తున్నారు. అయితే నిమజ్జనానికి ముందు గణేష్ లడ్డు వేలం వేయడం ఆనవాయితీగా వస్తుంది. వినాయకుడు లడ్డు వేలంలో దక్కించుకుంటే అదృష్టం కలిసి వస్తుందని, అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలు సిద్ధిస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. 9 రోజులు పూజలు అందుకున్న లడ్డూని దక్కించుకోవాలని పోటీ పడుతుంటారు భక్తులు. ఎంత ఖర్చైనా సరే లడ్డూని సొంతం చేసుకోవాలని భావిస్తుంటారు. ఒకప్పుడు వేలల్లో వేలం ఉంటే ఇప్పుడు లక్షలు కోట్లకు చేరుకుంది. రికార్డు స్థాయి ధర పలికి హిస్టరీ క్రియేట్ చేస్తుంది గణేష్ లడ్డు. ఈ క్రమంలో హైదరాబాద్ మై హోమ్ బుజాలో 29 లక్షలకు లడ్డును వేలంలో సొంతం చేస్తున్నారు. తాజాగా గణపతి లడ్డు ఏకంగా 1,87,00,000 పలికింది. ఈ రేంజ్లో వేలం పాట పాడటం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇంతకీ ఈ వేలం ఎక్కడ పాడారు అన్న వివరాల్లోకి వెళ్తే, హైదరాబాద్ గన్నపేట మండలం బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కీర్తి రిచ్ మండ్ విల్లాస్లో గణేష్ చతుర్థి వేడుకలు అంగరంగ వైభవంగా ముగిశాయి. స్వామివారి నిమజ్జనానికి ముందు లడ్డు వేలం పాట పాడారు. ఈ సందర్భంగా వేలం పాట పోటీగా కొనసాగింది. ఈ వేలంలో గణేష్ లడ్డు ప్రసాదం 1,87,00,000 రూపాయలు పలికింది. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది గణేష్ లడ్డు ఎంత ప్రత్యేకమైందో. కీర్తి రిచ్ మ్యాన్ విలాస్ గణేష్ లడ్డు వేలం అన్ని రికార్డులు తిరిగి రాస్తుందని అంటున్నారు. గత ఏడాది ఇక్కడ లడ్డు 1,20,00,000 పలికింది. ఈ ఏడాది ఏకంగా 67 లక్షల మేర పెరిగిపోవడం అందరికీ షాక్ కి గురిచేసింది. లడ్డు వేలం అనగానే వెంటనే గుర్తుకొచ్చేది బాలాపూర్ గణనాథుడు. గత ఏడాది బాలాపూర్ వినాయకుడు లడ్డు వేలంలో 27 లక్షలు పలికి విషయం తెలిసిందే. ఈ ఏడాది బాలాపూర్ లడ్డూని 30,00,000 రూపాయలు పలికింది. ఇక ఐటీ క్యారిడర్లో పరిధిలోని మై హోమ్ భుజ అపార్ట్మెంట్లో గణేష్ లడ్డు రికార్డు ధర వేలం పాడారు. ఆదివారం నిర్వహించిన వేలంలో ఖమ్మం జిల్లా ఇల్లందుకు చెందిన ప్రముఖ బిజినెస్ మ్యాన్ 29 లక్షలకు దక్కించుకున్నారు. ప్రస్తుతం హైదరాబాద్లో భారీ ఎత్తున వినాయక నిమజ్జనం జరుగుతుంది. ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు భక్తులు లక్షల్లో తరలొస్తున్నారు. నిమజ్జనం వేళ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు తగు ఏర్పాట్లు చేస్తున్నారు.